బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఆదివాసీ ఐక్యత వెల్లువెత్తింది. గిరిజనమంతా ఒకే నినాదం. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, గిరిజన రిజర్వేషన్లకు చట్టబద్ధత, 1/70 భూ బదలాయింపు చట్టం సమర్థవంతంగా అమలు చేయాలన్న డిమాండ్తో ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి జేఏసీ పిలుపు మేరకు 2 రోజుల బంద్ విజయవంతమైంది. విశాఖమన్యంలో 2వ రోజు కూడా వర్తక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోయాయి. జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్న నినాదాలు మిన్నంటాయి. 2వ రోజు బంద్లో అక్కడక్కడా వైకాపా నేతలు కూడా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. జేఏసీ నేతలు, గిరిజన ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శనలతో బంద్లో కదం తొక్కారు. వంట వార్పులతో నిరసన గలమెత్తారు. జోరువానలో సైతం రహదారులపై బైఠాయింపులు జరిగాయి. మారుమూల ప్రాంతాల్లో ఆకులు చుట్టుకుని గిరిజనులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. 2 రోజుల బంద్ విజయవంతం అయిందని, ప్రభుత్వం జీవో నెంబర్ 3ని పునరుద్ధరించేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయని జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు చెండా ఏలియా తెగేసి చెప్పారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి జీవో నెంబర్ 3ని కూడా కొట్టివేసింది. అంటే మాకుండే ఆదివాసులకు ఉండేటటువంటి భ్రమలు, న్యాయస్థానాల మీద గొప్ప భరోసా ఉండేది, ఆ భరోసా నేడు ఆ భ్రమలు తొలగిపోవటం అనేది జరిగింది. ఇంకా ఆదివాసులు ఎక్కడికి వెళ్తారు? న్యాయం చేసేటటువంటిది న్యాయస్థానాలే. న్యాయస్థానాలు ఆదివాసులకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నప్పుడు ఆదివాసులు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనుక ఉద్యమాలు బాట పట్టడం అనేది జరిగింది. ఉద్యమాల ద్వారా మా హక్కులు మేము కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనలో ఆదివాసులు ఉన్నారు. అందుకనే ఒక జీవో నెంబర్ 3ని రద్దు చేసినందువలన నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా వారి యొక్క వృత్తులు, వారి యొక్క పనులు అన్నీ విడిచిపెట్టి చిన్నపిల్లలతో సహా వృద్ధుల వరకు కూడా నేడు రోడ్ల మీదకి వచ్చి మా హక్కులు రక్షించాలి, మా హక్కులు కాపాడాలి, మా హక్కుల జోలికి రావద్దు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మా ప్రాంతాల్లో ఉద్యోగాలు మేమే చేసుకుంటాం, అలాంటి చట్టాలు నేడు ప్రభుత్వాలు చేయాలి అనే డిమాండ్తో నేడు ఆదివాసులు రోడ్ల మీదకి వచ్చారు. అందుకనే 17/18 ఈరోజు, నిన్న, ఈరోజు 48 గంటలకి రాష్ట్ర నాయకత్వం పిలిపివ్వటం జరిగింది. ఆ పిలుపును అందుకొని ఆదివాసీ ప్రజలు మూలమూలన, గ్రామ గ్రామాన, వాడ వాడన, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా నేడు ఉద్యమం చేస్తున్నారు ఆ గ్రామాల్లో అక్కడే. కనుక ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు యొక్క ప్రభావము ఆదివాసీ ప్రజల మీద ఎంత ఉన్నదో నేడు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను కోరేటటువంటిది ఏమిటంటే, ప్రభుత్వము చట్టాలు చేయటం కాదు, జీవోలు చేయటం కాదు, చట్టాలు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలు, అటెండర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఆదివాసులకి ఇచ్చులాగున చట్టం చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజలకే ఇక్కడ సర్వాధికారాలు ఉండాలి. ఆ ఉద్యోగ అవకాశాలు మాకు ఇవ్వాలి.